ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చిత్రమైన కాంబినేషన్స్ అందరు చేస్తుంటాయి. త్వరలో టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతుంది. ఒకప్పుడు ఆ డైరెక్టర్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అదే డైరెక్టర్ మూవీలో హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి ఆ దర్శకుడు ఎవరో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. విజయ్ దేవరకొండకు వరుస పరాజయాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గత 4-5 ఏళ్ల నుంచి వరుస ఫెయిల్యూర్స్ ఈ రౌడీ హీరోని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అయినా తేరుకొని సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు ఈ యంగ్ హీరో. ముఖ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత చాలా జాగ్రత్తగా తన కెరియర్ను ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు విజయ్. అందుకే గ్యాప్ను లెక్క చేయకుండా 2 ఏళ్లు ఓపిక్గా ఉండి టైం తీసుకుని మరీ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన లైగర్ వరల్డ్ వైడ్ గా 25 ఆగస్టున రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ వేసిన ప్లాన్ తలకిందులైనట్టు అయింది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ సినిమాతో బాలీవుడ్ లో బాగా వేయాలి అని అనుకున్నాడు. కానీ అది కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. దీంతో ఖుషిపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు విజయ్. ఖుషి మూవీ కంప్లీట్ కాగానే తన నెక్స్ట్ సినిమాను గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్తో సినిమా చేయాలనుకున్నాడు గౌతమ్. అది వర్కౌట్ కాకపోవడంతో ఆ కథతోనే రౌడీ హీరోతో సినిమా చేయబోతున్నాడని సమాచారం. త్వరలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈ సినిమా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయబోతున్నాడట విజయ్. ఇటీవలే సంప్రదింపులు కూడా జరిగాయని సమాచారం. ఈ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీలో విజయ్ దేవరకొండ చిన్న పాత్రలో నటించాడు. విజయ్ కూడా శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబోలో సినిమాకు రూట్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా విజయ్ కి మంచి కథను వినిపించాడట శేఖర్. వీరిద్దరి మధ్య చాలాసేపు కథా చర్చలు కూడా జరిగినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. విజయ్ కి శేఖర్ కమ్ముల చాలా ఇష్టమైన దర్శకుడు. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విజయ్. మరి ఇది నిజమైతే విజయ్ ని కొత్త జోనర్ లో చూడవచ్చు అనుకుంటున్నారు రౌడీ ఫ్యాన్స్.